नमस्ते अंदी भाई, वेलकम टू प्रविडेंट शो यूट्यूब चैनल। सो भाई वाला वीडियो सर कथाबाज गिरीशन का उन्ना भाई फर्स्ट चूस इक नरसिंह स्वामी विग्रह चूस पक्न अंड व्लॉग मैडम कथाबाज का इक चूस कमिटी मेंबर्स इकड़ा। सो वील चंदा अच्छे कलेक्ट। सो इध विनायक चवती की मूड रोज मुझे रिकॉर्ड भाई इकड़ी चंदा अच्छे इवच्छन 69 इयर्स अंड ओवराल इला पिक्चर अच्छे इलाको भाई कर्तबाज गणेश वाल कमिटी मेंबर्स वाला पोस्टर अच्छे इला चूप्चर इक गणेश चाल मत यूट्यूबर्स अंदर दूसरी वाल अलव मत विषय इक गणपति पादाल दर लक्ष्मीदेवी अंड बारावी अम्मवर उ इक सपरेट पादाल पूजा की टेका कटनी अवी चादाल अवी उन्मा पैन विग्रह चूसमें इंका स्टील पे वर्क ना इंका रेडी अंड पक् रुद्रुन अवतार नाकते चा मंजन लोकल का कमिटी मेंबर्स एवरो वालू यूट्यूबर्स की यानी जनरल पब्लिक यानी पिक्चर्स दीवानी अवी मंच हेल्प और विजिटे ना अडवैस एर्ली मार्निंग विजिटे लाइन तक अंदर दिल्ली कर्तव्य लाइन उदो अं रिक्वेस्ट चैनल सब्सक्राइब इपू ना ओपीनियन एपे चूँ पनी वा चूसा बहुत कर्तव्य एक्सइट भी ना अरवे तुम संवसर अभी कर्तव्य गणेश को टाइम को डन सर यह सारे मत मरी ग्रांडर ఇక్కడ లోకల్ గా మన వాళ్ళు ఉన్నారు కమిటీ మెంబర్స్ గాని లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని బాగానే సపోర్ట్ చేస్తారు మా యూట్యూబర్స్ గాని ఎవరైనా ఫోటోస్ తీసుకున్నా సరే కూడా ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఒపీనియన్ హాయ్ అలా కర్తవ్యస్థం కదా మీ అనుభవం ఏంటి సార్ నేనైతే మార్చిలో వచ్చా వినాయకుడు స్టార్ట్ చేసి దగ్గరగా 2 నెలలు దాటిపోయింది 85 డేస్ అంత ముందు నుంచి కూడా ప్రారంభానికి అన్ని రెడీ చేసుకున్నారు అయితే ఈ రోజుకి 85th డేస్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ డే స్టార్ట్ అయిందో ఆ రోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్రలన్నీ రెడీ చేసుకొని పూజ చేసి వర్క్ స్టార్ట్ చేశాను అన్నమాట ఎవ్రీ డేస్ వీడియో నేను ఒక ఛానల్లో పెడుతున్నా బీరస్ మీడియా అనే ఛానల్లో ఎందుకంటే మనం మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలర్ చేసి ఆహా అని దండం పెట్టేసుకొని వెళ్ళిపోతాం కానీ ఇక్కడ వీళ్ళు పడే కష్టం ఏందో తెలియని చెప్పి ఎవ్రీ డే వీడియో చేశాను అన్నమాట ప్రతిరోజు వీడియోలు కొట్టే చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కడ ఏ రోజు కూడా మాకు దెబ్బ తాగలేదు మేము ప్రశాంతంగా ఆ వినాయకుడు దయ వలన ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాం మేడం ఏ రోజు మాకు దెబ్బ తగలలేదని చెప్పడం వాళ్ళకున్న భక్తి వినాయకుడికి వాళ్ళకు ఇచ్చే శక్తి అనేది అది అమోఘంగా అద్వితీయం అంటారు కదా అలా అనమాట వాళ్ళకి ఎంత శక్తిని ఇస్తాడో ఒకసారి ఆలోచించుకోండి దగ్గర దగ్గర 2.5-3 నెలలు కష్టపడి వాళ్ళు చేస్తారు కదా ఏ రోజు కూడా మాకు దెబ్బ తగలలేదని అన్నారు వాళ్ళు సో చుట్టూ ఉన్న జనాలు కూడా చాలా భక్తితో వస్తారు చూస్తారు పోతారు సెల్ఫీ తీసుకుంటారు వీడియోలు ఈ మధ్య ప్రైవేట్ చేతులు చూసిన సెల్ ఫోనే సో ప్రతి ఒక్కరు వస్తున్నారు సో ఆడ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవినింగ్ పూట బాగా పబ్లిక్ ఉంటుంది మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ లోకల్ మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి చాలా సహాయం చేస్తున్నారు ఇంతకుముందు రోడ్డు కూడా సరిగ్గా లేకుండా పండుగ వరకు రోడ్డు కంప్లీట్ చేయాలని రోడ్డు కూడా ఇచ్చారు చాలా బాగున్నది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు మట్టి కూడా ఇక్కడ కాదు మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో నెల్లూరు నుంచి వస్తానంట చెన్నై నుంచి వస్తానంట అలాగే రాజస్థాన్ నుంచి వస్తానంట అంటే ఒకటి ముల్తాని మట్టి అని ఒకటి సపరేట్ ఉంటుంది అటువంటిది వేరే మట్టి ఏదో అట్లా ఆ మట్టి తీసుకొచ్చి చేసేసినారు ఈజీగా అంటే మన ఈకో గణపతి ఏదో అంటున్నారు కదా అట్లా ప్రకృతికి విరుద్ధంగా కాకుండా మంచిగా ఉండాలని చెప్పేసి ఏది పడితే అది ఎక్కువ కలర్లు వాడకుండా వాటర్ కలర్స్ వాడుకుంటూ ప్రకృతికి హాని చేయకుండా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశం చేస్తున్నారు చాలా బాగుంది కలరింగ్ అయిన తర్వాతనైతే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ మెయిన్ గణపతి ఇక్కడ కాళ్ళు కూడా పెట్టేశారు సపరేట్గా ఇక్కడనేమో మన సరస్వతి మాత వీణతో ఉన్నారు అక్కడ వరాహ రూపంలో అమ్మవారిని చూపించారు ఆ చివరి మండపంలో అంటే ఈ మెయిన్ మండపంలో లెఫ్ట్ సైడు సరస్వతి మాత మెయిన్ మండపంలో రైట్ సైడు వరాహ రూపము అమ్మవారు మెయిన్ మండపానికి రైట్ సైడ్ మండపంలో లక్ష్మీ నరసింహస్వామి 10 చేతులతో ఉంటాడు 5 తలలతో ఉంటాడు 7 తలల నాగుపాము పడగ మీద కూర్చుంటాడు ఆ పడగనేమో తన నెత్తి మీద ఉంటుంది ఒళ్ళు అమ్మవారు ఉంటారు మళ్ళీ లెఫ్ట్ సైడ్ మండపంలో గణేశునికి లెఫ్ట్ సైడ్ మండపంలో వీరభద్ర స్వామి ఎందుకన్నా 4 చేతులు పెట్టారు ఒక కత్తి ఒక యారో ఒక బాణం ఒక గద ఇచ్చేసి కలర్స్ కూడా నిన్న మొన్నటికి సరిగ్గా కలర్ లేకుండా ఈరోజు మస్తు కలర్స్ అని చాలా డిఫరెంట్ కనపడుతుంది ఎంత బాగుందంటే మనం అసలు ఇట్లాంటి ఒక స్టాచ్యూలు మన ఇంట్లో పూజ చేసుకొని మన ఇంటి మంచిగా అట్లా మంచిగా ఒక పెరడు ఉంటుంది కదా ఒక తోటలాగా అక్కడ పెట్టేసుకొని రోజు పూజ చేసుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట జనరల్ పబ్లిక్ లాగా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రతిసారి ఏదో టీవీలో చూసేవాన్ని అప్పుడప్పుడు రెగ్యులర్గా అడ్జస్ట్ ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోయాను కానీ ఈసారి ఏంటంటే మెయిన్ స్టాచ్యూని మొదటి నుంచి చూడటం అనేది నాకు అదృష్టం అనుకోవాలి నిజంగా అది
ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో కింద పునాదులతో సహా రాడ్లు పెట్టి కర్రలు పెట్టి షీకులు పెట్టి సెంటరింగ్ కట్టేసుకొని ఒక బిల్డింగ్ కడితే ఎంత కష్టపడతారో అంత కష్టపడుతున్నారు అన్నమాట. ఇప్పటికి 69వ సంవత్సరం అంట 63 అడుగుల ఎత్తుకొచ్చింది. ఫస్ట్ ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారంట, వెనకాల గుడి ఉంది ఆ గుళ్ళో స్టార్ట్ చేశారు. అలా ఎందుకు ఆలోచన వచ్చిందో వీళ్ళకి పెంచుకుంటూ 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 పోయారు. ఈరోజు 63 అడుగులు అంటే 2023లో 63 అడుగులు ఎత్తుతో ప్రారంభించి నాకు తెలిసి మ్యాక్సిమం దీన్ని కూడా హుసేన్ సాగర్ లాస్ట్ టైం కూడా హుసేన్ సాగర్ తీసుకెళ్లారు, అక్కడ అక్కడనే నిమజ్జనం చేశారు. ఈసారి కూడా అక్కడికే తీసుకెళ్తామని చెప్పేస్తున్నారు వాళ్ళైతే. సో 63 అడుగుల ఎత్తుని తీసుకోవాలంటే ఎంత కష్టమైతే చూడండి ఒకసారి. ఐమాక్స్ ఆ ఏరియాలో మా సెక్రటేరియాలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ట్రాఫిక్ మళ్ళిస్తారు, చాలా రచ్చరచ్చ ఉంటుంది. సో 15 తారీఖు వరకు క్లోజ్ అయిపోద్ది పనులు, 18 తారీఖు ఫిఫ్టీ ఇయర్ అంటున్నారు కదా. ఆ తర్వాత 11 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా 11th డే చూసుకోవాలి. మొత్తం రోడ్లు ట్యాంక్ బండ్ అంతా బ్లాక్, ఓన్లీ జనాలకు భక్తులు చూడడానికి ఆ విగ్రహాలు పోయే వచ్చే వెహికల్స్ మాత్రమే ఉంటే అంత అద్భుతంగా. మేనేజ్మెంట్ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు చాలా హెల్పింగ్ చేస్తున్నారు, చెప్తున్నారు ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా. వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వచ్చే పోయే వెహికల్కి ఇబ్బంది కాకుండా ఉండటం కోసం సజెషన్స్ ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఎవ్రీడే ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, ఎలా ప్రిపేర్ చేసి అంత కష్టం చూస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి అందరు సల్లగా చూడాలని కోరుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి థ్యాంక్ యూ వెరీ మచ్.